వ్యూయర్స్ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రధానమాని మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈరోజు మనము మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ విశేషాలు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా మనము తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం. ఇక్కడ చూసామంటే ఒక్కసారి ఈ వాయుగుండం అనేది ఇలా తెలంగాణలోకి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఇలా ప్రవేశిస్తుంది, అంటే హైదరాబాద్ దగ్గరికి చేరుతుంది ఈ వాయుగుండం అనేది. ఈ రోజు రాత్రిలోపు హైదరాబాద్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలోని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, తెలంగాణలోని ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో వర్షం పడుతుంది, తర్వాత ఇక్కడ ఉండే ములుగు ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడతాయి, అదేలాగా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఎక్కువ, వరంగల్ అర్బన్ గానీ వరంగల్ రూరల్ జిల్లాలో గానీ వర్షాలు ఎక్కువ ఉంటాయి, అదేలాగా మన హైదరాబాదు జిల్లాలో కూడా హైదరాబాదు రంగారెడ్డి అదేలాగా మెదక్ అదేలాగా నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, అదేలాగా ఇక్కడ మనకు ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు అనేవి ఎక్కువ ఉంటాయి. నల్గొండ గానీ వర్షాలు మనం ఈరోజు బాగా చూడొచ్చు. ఇక్కడ వర్షాలు అనేవి ఎలా ఉంటాయంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల పడతాయి, అదేలాగా తీవ్రమైన వర్షాలు అంటే గ్రేటర్ దాన్ 25 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఫాల్ మనం ఈ రోజు తెలంగాణలో చూడవచ్చు. దీని వల్ల మనకు తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా నదులు, పక్కన ఉండే చిన్న చిన్న పిల్ల కాలువలు ఇవన్నీ ఒక్కసారిగా ఉప్పొంగి వరద బీభత్సాన్ని సృష్టించే ప్రమాదం కూడా ఈ రోజు మనము తెలంగాణలో చూడవచ్చు. ఇది మనము తెలంగాణలో వాతావరణ విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంత ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము మధ్యాంధ్ర, తర్వాత ఉభయగోదావరి జిల్లాలు, అదేలాగా ఉత్తరాంధ్ర ఎలా ఉంటుందో చూస్తాం. అల్ప ఈ వాయుగుండం వచ్చేసి తెలంగాణ వైపుకు వెళ్లేదాని వల్ల ఈ ప్రాంతాల్లో అంటే మధ్యాంధ్ర గాని అదేలాగా ఉత్తరాంధ్రలో గాని వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇది అండి ఇన్ఫరెన్స్. ఈరోజు సాయంత్రం లోపల చాలా మటుకు మనకు రాష్ట్రంలో మన రాష్ట్రంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. అదేలాగా కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం వర్షాలు చూడవచ్చు. అదేలాగా చిత్తూరు జిల్లాలో గానీ కొన్ని చోట్ల మనం వర్షాలు చూడవచ్చు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులను మనము చూడవచ్చు. అనంతపురం జిల్లాలో ఓ 2-3 చోట్ల కొంచెం భారీ వర్షాలు మనం ఈ రోజు గమనించవచ్చు. ఇది అండి మన రాష్ట్రం యొక్క వాతావరణ విషయాలు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేలాగా మీ ఫ్రెండ్స్ కి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తే నేను చాలా ఆనందిస్తాను. అదేలాగా మీకు సబ్స్క్రైబ్ అనే ఒక రెడ్ బటన్ కూడా ఉంటుంది, ఆ రెడ్ బటన్ ని క్లిక్ చేస్తే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు. అదేలాగా పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మీకు నా నుంచి నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.